చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గురువు గంటల వెంకటరమణ షష్ఠి పూర్తి సందర్భంగా చిప్పలపల్లి గ్రామంలో నిరుపేదలకు 60 మందికి చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు, మాజీ సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాడేపు ఎల్ఎం మాచేడి లక్ష్మణ్, ప్యాక్స్ డైరెక్టర్ గాడిచెర్ల రామచంద్రం, చిలివేరి స్వామి, జెల్ల శ్రీను, కంచర్ల రాజలింగం, గాడిచెర్ల కిషన్, మాధవ్ రెడ్డి, బాబు, రాజయ్య, రమేష్, దేవరాజ్, వెంకట నర్సు, బాలకొమరయ్య, లింగం, అజయ్, శ్రీను, ఉమేష్, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. ప్రజలకు, నిరుపేదలకు చాలా అవసరాలు చేశారు. శ్రీ మాధవ వెంకటేశ్వరరావు గారు విద్యాసారావు గారు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. గ్రామంలోని కూడా వాస్తవులైన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారిని మరియు వాళ్ళ ట్రస్ట్ తరఫున ఈరోజు వాళ్ళ బృందంలోని వ్యక్తులు షష్ఠి పూర్తి సందర్భంగా మరి మా చిప్పలపల్లి గ్రామానికి 60 మందికి చీరలు అందజేయడం జరిగింది. వారికి మా గ్రామం నుంచి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇది ప్రోగ్రామ్ రాయమల్లు ముందటి నుండి ఏ విషయాన్ని చీర వేసి ఇంతమందిని అరేంజ్ చేసి అందజేసినందుకు రాయమల్లను కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా మునుముందు కూడా మా గ్రామానికి ఇంకా ఇట్లాంటి సేవలు అందజేయాలి, ఇట్లాంటి ఆర్థికంగా నిధులు రావాలని చెప్పేసి వాళ్ళ ట్రస్ట్ ద్వారా కోరుకుంటూ వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, ఇట్లా ప్రజలకు సేవ చేయాలని నేను వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. లలిత వెంకటేశ్వరరావు గారి గురువైన మాధవి వెంకటేశ్వరరావు గారి గురువైన వెంకటరమణ గారి షష్ఠి పూర్తి సందర్భంగా మా చిప్పలపల్లి గ్రామంలో 60 మంది మహిళలకు చీరలను ఇవ్వడం జరిగింది. వారు ఇదేగాక ఇంతకుముందు పుస్తమట్టలు కానీ కొందరికి ఆర్థిక సహాయము చేయడం జరుగుతుంది. అంతేగాక వెంకటేశ్వరరావు లలిత గారు నిండ నూరేళ్ళ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాము. వారు వారి కుటుంబము ఎల్లవేళల సుఖ సంతోషాలతో ఉండాలని మరియు ఇటువంటి పేద ప్రజలకు వాళ్ళు ఇంకా మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి మా చిప్పలపల్లి గ్రామ ప్రజల తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాను.